ఓం శ్రీ మాత్రే నమః. విజయమార్గం ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి ఫలితములు: ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగాను, శనేశ్చరుడు సంవత్సరమంతా లాభస్థానమునందు లోహమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరమంతా వ్యయ షష్ఠస్థానములందు రజితమూర్తులుగాను సంచరింతురు. గోచార రీత్యా ద్వితీయ స్థానమందున్న గురుడు శుభయోగకారకుడు. కుటుంబ వృద్ధి: స్త్రీలకు సౌభాగ్యకరమగు వాతావరణము, పుణ్యకార్యములకు ధనము వెచ్చించుట, మనస్సౌఖ్యము కలుగును. ఈ రాశి వారికి ఆశావాద దృక్పథం పెంచుకోవడం, వ్యక్తిగత విలువలను పునరుద్ధరించుకోవడం, గతంలో పోగొట్టుకున్న నష్టపోయిన ధనాన్ని తిరిగి సముపార్జన చేయగలగడం, సంతానం విషయంలో ముందంజ వేయడం మొదలగు శుభ పరిణామములు సంభవిస్తాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనం పెంపు మనోవికాసం కలిగిస్తుంది. ఏకాదశ స్థానంలో శని ఉండుట వలన మిక్కిలి అనుకూలమైన సమయం. దీర్ఘకాలంగా న్యాయపరమైన సమస్యలకు అనుకూల పరిష్కారం లభిస్తుంది. భార్య పుత్రుల వలన సుఖము, సంతానం విషయంలో ముందంజ వేయుట, శరీర ఆరోగ్యము, మనోనిర్మలత, ఇష్టకార్య సిద్ధి కలుగును. విదేశీ విద్యను ఆశించువారు ఆలస్యమైనను సహనంగా ఉండి తగిన సమయము కొరకు వేచి చూడవలసి వస్తుంది. అయితే ఉన్నత విద్యాయోగమైతే కలుగుతుంది. పుత్ర సంప్రాస్తుత, కళత్ర సౌఖ్యము, ధనలాభము, ఉత్తార్థ సిద్ధి, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, అనేక విధాలైన శుభ పరిణామములను కలుగును. ఏకాదశ స్థానమందు శని సంచారము ప్రత్యేకించి రాజకీయ నాయకులకు సామాజిక వ్యవహారాలలో చెప్పుకోదగిన విధంగా మునుపు ఎన్నడూ లేని విధంగా ప్రభావితం చేస్తుంది. కొత్త రాజకీయ పార్టీలతో పొత్తులు కట్టుట వలన మరింత దృఢంగా ముందుకు సాగుతారు. ప్రత్యర్థులపై గెలిచే అవకాశములు మెండుగా ఉంటాయి. స్వయం వృత్తుల వారి ఎదుగుదలకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో ముందంజ వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమవుతాయి. వ్యాపారం విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. తరచూ దూర ప్రాంతాలు తిరిగి రావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఖర్చులు అదుపులో ఉంచుట మంచిది. వ్యయస్థానమందు కేతువు షష్ఠస్థానమందు మూర్తివంతముచే మంచి ఫలితములనిచ్చును. ఇతర దేశములకు తరచూ ప్రయాణములు కలిసి వచ్చినను ఆర్థిక విషయమై ముందంజ లేక వెనుకబాటును కలగజేయును. పోటీ పరీక్షలకు ఉత్తీర్ణత, ఉద్యోగ సిద్ధి కలుగుతుంది. అశ్విని నక్షత్రం వారికి హఠాత్తుగా ఆనందకరమగు సంఘటనలు, కుటుంబంలో శుభయోగములు, కార్యసిద్ధి, ధనయోగములు కలుగును. భరణి నక్షత్రము వారికి అవసరానికి తగిన ధనము వస్తుంది. విద్యార్థులకు అఖండ విద్యాయోగం. కృత్తిక 1వ పాదం వారికి ప్రభుత్వ అధికారుల అనుకూలత, శుభయోగములు కలుగును. ఆగస్టు నుండి అక్టోబరు నెల మధ్య ఆర్థిక ఇబ్బందులు కలుగును. వీరికి 9 అదృష్ట సంఖ్య కలిగి 10, 11, 14, 15, 19, 20, 30 తేదీలు అనుకూలమగును. శుక్ర శనివారములు అనుకూలము. ఈ విధంగా మరి మేషరాశి వారికి సూచించడం జరుగుతున్నది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.